हाई फ्रेंड्स, वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस चाला चाला लेटेस्ट बिजनेस अन्नमाट। ई बिजनेस गुरिंचि एवरिकी तेलियदु, आल्मोस्ट आल् मीकु एपी तेलंगाण तमिलनाडु कर्नाटककि एक्कडिकैना गानी ई प्रोडक्ट डैरेक्ट गा मैनुफैक्चरर् दग्गर नुंचे मीकु डेलिवरी अनेदि प्रोवैड चेस्तारु। ई बिजनेस एंटि, बिजनेस कि कावाल्सिनटुवंटि मेटीरियल नि मनं एक्कड पर्चेस चेसुकोवालि, अलागे बिजनेस नि एट्ला स्टार्ट चेयालनेदि कंप्लीट డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా మనము ఇంట్లో కిచెన్లో వాడేటటువంటి తవ్వా అంటారంటే, మనము దోశలు కావచ్చు అలాగే రొట్టెలు కావచ్చు ఇటువంటి వాటిని మనం వేడి చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి పెనాలు అంటే తవ్వా అనేసి అంటారనమాట। ఇందులో మనము చపాతి కావచ్చు, రోటీ కావచ్చు, అలాగే దోశలు కావచ్చు ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మనము బాయిల్డ్ అనేది చేయవచ్చు అనమాట। ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ అనేది మీకు అహ్మదాబాద్లో ఉంది। కంప్లీట్గా మొదటగా ఈ తవ్వా ఎట్లా తయారవుతుంది అనే విషయానికి వస్తే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ని మొదటగా ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో ఇన్సర్ట్ చేస్తే రౌండ్గా డైల్ టైప్లో కట్ అవ్వడం అనేది జరుగుతుంది। ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మనం ఏం చేస్తామంటే, ఇందులో ప్లేట్ అనేది ఇన్సర్ట్ చేయడంతో దానికి 2 హోల్స్ అనేది ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట। అలా హోల్స్ ఇన్సర్ట్ అయిన తర్వాత దానికి ఒక క్లాంప్ అనేది ఫిక్స్ చేస్తారు। దాన్ని సుత్తి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత దీనికి మనం హ్యాండిల్ అనేది ఫిక్స్ చేస్తారు। ఆఫ్టర్ దట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి తవ్వ అనేది రెడీ అయిపోతుంది। దీన్ని ఒక అట్రాక్షన్ అయినటువంటి కవర్లో ఇన్సర్ట్ చేసి దీన్ని ప్యాకింగ్ అనేది చేసి మనకి వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారు। ఇది వచ్చేసి 7 ఇంచెస్ అండి, 8 ఇంచెస్, ఇది 9 ఇంచెస్, 10 ఇంచెస్, 11 ఇంచెస్, 12 ఇంచెస్. కంప్లీట్గా ఇందులో మనకి 12 ఇంచెస్లో ఇటువంటి మోడల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి। ఫ్రై ప్యాన్స్ అనమాట, కంప్లీట్గా ఇక్కడే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి। ఇది వచ్చేసి 8 ఇంచెస్ ప్యాన్ అనమాట, ఫ్రై ప్యాన్ వచ్చేసి 9 ఇంచెస్, ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఫ్రై ప్యాన్, ఇది వచ్చేసి ఇండక్షన్ అనమాట। చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో, చాలా చాలా మోడల్స్ అనేది మన వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట। వచ్చేసి దోశ చేసేటటువంటి తవ్వ అనమాట, ఒకసారి ఇది చూడండి ఎంత అట్రాక్షన్ ఉందో। ఇది వచ్చేసి 13 ఇంచెస్ తవ్వ అనమాట। ఈ మెటీరియల్ మొత్తం కూడా ఎంఎస్ ఐరన్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। ఇవి వచ్చేసి కడాయి అంటారనమాట, ఒకసారి చూడండి దీంట్లో వచ్చేసి ఫ్రై ఐటమ్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు। ఇది వచ్చేసి 8 ఇంచెస్ అనమాట, కళాయి వచ్చేసి మీకు 8 ఇంచీల నుంచి సుమారుగా 12 ఇంచీల వరకు కంప్లీట్ గా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట। ఇది 9 ఇంచెస్ అనమాట, 10 ఇంచెస్, ఇది వచ్చేసి 11 ఇంచెస్, ఇది వచ్చేసి 12 ఇంచెస్ అనమాట। సో ఇలాగా కళాయిలు మొత్తం కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట। ఈ కళాయి వచ్చేసి మీకు కేజీస్లో సప్లై చేస్తారండి। ఇది వచ్చేసి పర్ కేజీ వచ్చేసి మీకు 130 రూపీస్ అనేది ఉంటుందన్నమాట। ఇది వచ్చేసి 750 గ్రాములు అనేది ఉంటుందంట, మనకి కిలో వచ్చేసి సుమారుగా నేను ఇందాక చెప్పిన ప్రైస్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి। ఇది వచ్చేసి రోటీ మేకింగ్ది, 9 ఇంచెస్ అనమాట, ఇది 75 నుంచి మీకు ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది। బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటేనే ఆ ప్రైజెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు। సింగిల్ పీస్ అట్లా పర్చేస్ చేస్తే ఆ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట। ప్రతి ఐటెంకి కూడా జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మీరే పే చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే।